హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా కిజన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ పొరటా చాలా టేస్టీగా చాలా రుచిగా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా చేసి పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్గా కూడా రెడీ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు చాలా బాగుంటాయండి అయితే వీడియో చూసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి దీనిలోనే ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె వేయడం వల్ల ఈ పరోటాలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి నూనె వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలో తగిన నీళ్ళు పోసుకుంటూ మన చపాతి పిండి ఏ విధంగానే కలుపుకుంటామో విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అని మరీ గట్టిగా ఉండకుండా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత రెండు నిమిషాల పాటు మధ్న చేస్తూ కలపండి ఇలా కలిపిన పిండిని మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచేయండి ఈ ఐదు నిమిషాల్లో స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఉడిపాయ ముక్కలు ఒక కప్పుతో వేసుకోండి దీనిలోనే సన్నగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చిని వేసుకోండి మీ స్పైసీ తగ్గట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక కప్పు వరకు కొత్తిమీర వేసుకోండి దీనిలోనే జీలకర్ర పొడి ధనియాల పొడి పావు స్పూన్ చొప్పున వేసుకోండి కారం అర స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి దీనిలోనే తగినంత సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఉల్లిపాయల నుంచి వచ్చే వాటరు రిలీజ్ అయ్యి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పడుతుందండి ఈ స్టఫింగ్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ స్టవ్ మీద కూడా అస్సలు పెట్టనవసరం లేదండి ఇలా కలిపితే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా అన్నీ మిక్స్ అయిన తర్వాత దీన్ని కలిపి పక్కనుంచేయండి ఇప్పుడు కలిపిన పిండిని ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండి ముద్ద నుంచి చపాతీకి చేసుకోవడానికి వీలుగా చిన్న పిండి ముద్దనే తీసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక చెక్క కానీ మీద కానీ అవసరమైతే కొద్దిగా పొడిపిండి జల్లుకొని ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని రౌండ్గా చపాతీలా ఒత్తుకోవాలి మరి మందంగా ఉండకపోయిన పర్లేదు వీలైనంత పలుచగా ఒత్తుకోండి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్తో మనం మిక్స్ చేసుకున్న ఆనియన్ మిక్సర్ ఉంది కదా దాన్ని వేసుకోండి టేబుల్ స్పూన్తో ఎక్కువ వేసుకోండి మీరు చపాతీ చేసే సైజు బట్టి మీరు తీసుకునే మిశ్రమం ఉంటుంది చిన్నగా చేస్తే తక్కువ వేసుకోండి పెద్ద సైజులో చేస్తే ఎక్కువ వేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసేసిన తర్వాత స్టిక్ చేసేసి అవసరమైతే కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో మెత్తగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి వీలెంత పలుచగా ఒత్తుకోండి ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె అప్లై చేయండి నూనె కాగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆలు పొరోటాను వేసుకొని ఒక్క నిమిషం పాటు వేడి చేసుకోండి అవసరమైతే పైన కొద్దిగా నూనె రాసుకోండి నెయ్యి అయినా రాసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు దేనితో చేసినా ఈ ఆలు చాలా టేస్టీగా వస్తుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా మంచి కలర్లో ఫ్రై అయ్యే వరకు రెండు వైపులు టర్న్ చేస్తూ మనం కాల్చుకోవాలి నూనె కూడా ఎక్కువ వేయనవసరం లేదండి చూసారు కదా ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి సింపుల్గా పది నిమిషాల్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఆలూ పొరోటాని అయితే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఒకటి ఇరుపు కూడా చూపిస్తాను చూసారు కదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట గాండిసెంపులో క్లిక్ చేయండి థ్యాంక్ యూ